హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో ఇస్తున్నాను. అలాగే ఏపీ గవర్నమెంట్ కొన్ని ఐడీ కార్డ్స్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఆ ఐడీ కార్డ్స్ ఏంటి, అలాగే ఐడీ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. కంపల్సరీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. మనకు ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న తోడు కార్యక్రమాన్ని అయితే ఈ నెల 25వ తారీఖున ప్రారంభిస్తున్నట్టయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. యాక్చువల్లీ 24 అన్నారు, యాక్చువల్లీ మంత్ స్టార్టింగ్లోనే చేయాల్సి ఉన్నది, బట్ దాన్ని పోస్ట్పోన్ చేసి 24 అన్నారు. ప్రస్తుతానికైతే కనుక 25th లాంచ్ చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఈ నెల 25వ తారీఖున ఎవరైతే రోడ్ సైడ్ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నట్టయితే గవర్నమెంట్ అయితే చెప్పింది. అందులో భాగంగానే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఐడీ కార్డ్స్ ఇస్తున్నారు. సో మనకు ఒకవేళ అమౌంట్ కనుక శాంక్షన్ అయితే ఈ ఐడీ కార్డ్స్ మనకు వాలంటీర్ ద్వారా అందజేస్తారు. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రంట్లో జగనన్న తోడు అనేది ఒక సర్కిల్ అయితే ఉంది, గ్రామ మరియు వార్డ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక మెన్షన్ చేశారు కార్డ్ మీద. వెనకాల చూసుకుంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఎవరికైతే అమౌంట్ 10,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయో వాళ్ళకు ఈ ఐడీ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఈ రోజు నుంచి అయితే ఈ పంపిణీ స్టార్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్పింది. సో మనము ఈ ఇచ్చే 10,000 రూపాయల అమౌంట్కి వడ్డీ కట్టని అవసరం లేదు, అసలు మాత్రం తిరిగి కడితే సరిపోతుంది. వడ్డీ అనేది గవర్నమెంటే బ్యాంకుకి అయితే పే చేసుకుంటుంది. సో వెనకాల చూసుకుంటే కనుక ఎవరైతే మెంబర్ అప్లై చేసుకున్న మెంబర్ ఫోటో, తర్వాత బార్ కోడు, తర్వాత మనకు ఒక యూనిక్ నెంబర్ అయితే ఉంది, అలాగే వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఊరు మొత్తం ఉంది. కింద చూసుకుంటే కనుక వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, మనకు వడ్డీ కొట్టు పెట్టుకున్నారా, లేకుంటే కిరాణా కొట్టు పెట్టుకున్నారా, లాండ్రీ షాప్ పెట్టుకున్నారా, ఏం వ్యాపారం చేస్తున్నారో అదైతే మెన్షన్ చేశారు. సో ఈ ఐడీ కార్డ్ అయితే మనం వేసుకోవాలి అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ ఐడీ కార్డ్స్ అయితే ఎవరెవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరెవరికైతే మనీ ఇస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఈ ఐడీ కార్డ్స్ ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నట్టయితే గవర్నమెంట్ చెప్పింది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ దీనికి ఎలిజిబిలిటీ ఉండి కనుక మీకు ఒకవేళ అమౌంట్ శాంక్షన్ అయితే వాలంటీర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఐడీ కార్డ్స్ సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు, మేబీ ఒక 2-3 డేస్లో మీకైతే అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే మాత్రం ఈ నెల 25వ తారీఖున నవంబర్ 25th మీకు అకౌంట్లో అయితే జమ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనం మంత్లీ ఇంత ఈఎంఐ అని పే చేసుకోవాలి బ్యాంకుకు. వడ్డీ మాత్రం గవర్నమెంట్ పే చేస్తుంది మనకు, వడ్డీకి అది ఒకేసారి అయితే వడ్డీ అమౌంట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు. అలా అదేవిధంగా ఇంకా ఒకవేళ ఈ అమౌంట్కి సరిపోకపోతే కనుక ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు. సో కాకపోతే దానికి మాత్రం వడ్డీ పే చేయాలి, దానికైతే సబ్సిడీ వడ్డీ రాదు మనకు, ఆ వడ్డీ అయితే మనమే పే చేసుకోవాలి. అలాగే మనకు కరోనా లోన్స్ అని చెప్పి చాలా రకమైన లోన్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన స్కీము. 10,000 రూపాయలకు మాత్రమే వడ్డీ రాదు, వడ్డీ మాత్రం కట్టని అవసరం లేదు, మిగతా అమౌంట్ తీసుకుంటే మాత్రం వడ్డీ కట్టాలి. సో మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. చాలామందికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేశారు, అందరూ చెక్ చేసుకునే ఉంటారు. సో ఇంకెవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. మనకు యాక్చువల్లీ పోస్ట్పోన్ అయితే చేశారు కరోనా వల్ల, ఫస్ట్ ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేయాల్సింది, పోస్ట్పోన్ చేశారు. సో మనకు ఈ వ్యాపారం ద్వారా ఏంటంటే మళ్ళీ మనకు సెకండ్ టైం లోన్స్ కూడా ఇస్తామని చెప్పారు. మరి ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారనేది ఇంకా అనౌన్స్మెంట్స్ అయితే చేయలేదు. సో ముఖ్యంగా ఈ పథకాన్ని లాంచ్ చేయడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పథకాన్ని లాంచ్ చేసింది, దానికి మనకు స్టేట్ గవర్నమెంట్ అయితే జగనన్న తోడు కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ ఐడీ కార్డ్స్ అయితే తీసుకోండి. సో వాళ్ళు గవర్నమెంట్ అధికారులు వాలంటీర్స్ చెప్పేది ఏంటంటే ఈ ఐడీ కార్డ్ మీరు వేసుకొనే మీ షాప్లకు వెళ్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. సో మనకు పంపిణీ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోలేరు, కానీ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్స్, ఫోటోస్, అలాగే డాక్యుమెంట్స్, ఆధార్ డీటెయిల్స్, రైస్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, గవర్నమెంట్కి అప్లోడ్ చేశారు. అలాగే వాళ్ళ బ్యాంక్ హిస్టరీ, అంటే ముఖ్యంగా ఎవరైనా డిఫాల్టర్స్ ఉంటారు, అంటే లోన్ తీసుకొని ముందు సరిగ్గా పే చేయకుండా ఇలాంటి వాళ్ళకైతే కనుక లోన్స్ రావట్లేదు, వాళ్ళకు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎవరైతే ఇంతవరకు లోన్స్ తీసుకోకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ లోన్స్ ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా ఈఎంఐస్ పే చేసుకుంటూ ఎలాంటి బ్యాంక్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ అయితే లోన్స్ శాంక్షన్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్పింది. సో ఈ నెల 25th అయితే ఈ పథకాన్ని లాంచ్ చేస్తున్నారు. అలాగే మనకు వసతి దీవెన గురించి కూడా కామెంట్ చేస్తున్నారు, కానీ వసతి దీవెన ఎప్పుడు ఇస్తారని అయితే చెప్పట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లో ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో చూద్దాం, వెయిట్ చేయాలి, దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాలి. అలాగే అమ్మఒడి కూడా మనకు పెండింగ్లో ఉంది, అది కూడా ఒక అప్డేట్ రావాలి. సో రెండో విడత అప్లికేషన్లు మాత్రం డిసెంబర్లో వస్తాయని చెప్పి వాలంటీర్స్ చెప్తున్నారు, దానికి సంబంధించిన అప్లికేషన్స్ రావాలి.
ఇవన్నీ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ప్రతి చిన్న అప్డేట్స్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.